హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఆడపడుచు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామండి. మా ఆడపడుచు వాళ్ళు వచ్చేసి బిజిగిరిగుట్టకు మొక్కుకున్నారు, అందుకే అక్కడ దావత్ చేస్తున్నారు. అందుగురించి మేము అక్కడికి వెళ్తున్నాము. వాళ్ళు దాదాపు వాళ్ళ కూతురు పుట్టే ముందు చాలా రకాల దేవుళ్ళకు మొక్కారు, అందుగురించి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మేము అక్కడికి వెళ్తున్నాము. బిజిగిరిగుట్ట వచ్చేసి దాదాపు కరీంనగర్ అవతల హుస్నాబాద్ దగ్గర ఉంటుందండి. ఇక్కడ నుంచి మాకు వెళ్ళేసరికి దాదాపు 4 అవర్స్ పడుతుంది. అందుగురించి మేము ఇప్పుడు మార్నింగ్ 6 కల్లా బయలుదేరాము అక్కడికి వెళ్ళడానికి. తర్వాత మధ్యలో వచ్చేసి టిఫిన్ చేయడానికి బయటికి వచ్చామన్నట్టు. ఇలా దారి మధ్యలో వెళ్ళేటప్పుడు ప్రజ్ఞాపూర్ దగ్గర పిల్లలు వచ్చేసి ఆకలి అవుతుందన్నారు. కాకపోతే ఇక్కడ మేము హోటల్కి వెళ్ళాము. ఈ హోటల్లో వచ్చేసి పూరి అవైలబుల్గా ఉండదని చెప్పారు, అంటే పూరి లేదని చెప్పారు. అందుగురించి మేము వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్ బాగా ఉన్నాయండి. చిన్నగా మీకు రూమ్ లాగా కనిపిస్తుంది కదా, అందులో బాగున్నాయి. నేను జస్ట్ చూశాను అంతే. అక్కడ లేదనేసరికి మళ్ళీ మేము వచ్చేసి ఇంకో హోటల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి ప్రజ్ఞాపూర్ రూట్లో ఉందండి, మెయిన్ రోడ్ మీద. అక్కడికి వెళ్ళాము. మేము ఎప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర టిఫిన్ చేసి వెళ్తాము, ఎందుకంటే ఊరు వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది కదా. మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసరికి 4 అవర్స్ పడుతుందనేసి పిల్లలు ఆకలి అవుతుందన్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ లాంటివి ఉన్నాయి చూడండి, జారుడు బండ, అలాగే పిల్లలకు ఉయ్యాల లాంటివి ఉన్నాయి. పిల్లలు వీటిని చూడగానే అస్సలు ఆగలేదు. వర్షితులు అవి వచ్చేసి వెంటనే ఫస్ట్ ఉయ్యాల దగ్గరికి వెళ్ళారు. అలాగే నాకు వచ్చేసి ఉయ్యాల ఊగడం అంటే చాలా ఇష్టం. ఉయ్యాల ఊగినప్పుడల్లా చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి, అందుకే బాగా ఇష్టం. నేను కూడా కొద్దిసేపటి తర్వాత ఊగాను, కాకపోతే మా వారు వచ్చేసి అది వీడియో తీయలేదన్నట్టు. నేను మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను మీకోసం. ఫస్ట్ పిల్లల్ని ఉయ్యాల ఊపాను, చాలా నచ్చింది వర్షిత్కు, లవిత్కు. లవిత్ అయితే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇలా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చామనేసి. మళ్ళీ వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉందండి, వర్షం పడేటట్టుగా ఉంది. ఇలా కూల్ వెదర్లో బయట ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. పిల్లలను వచ్చేసి అప్పుడప్పుడు మనం పార్క్కి ఇంకా వేరే ప్లేస్లోకి తీసుకెళ్తే ఇలా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ చూడగానే ఒకదాని తర్వాత ఒకటి వెళ్దామని అనుకున్నారు, కాకపోతే టైం లేదనేసి మేము ఎక్కువగా బయట ఆడుకోనివ్వలేదు మా వారు. ఈ హోటల్ పేరు వచ్చేసి ఇది అండి. ఇక్కడ వచ్చేసి వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. ఇది కొత్త హోటల్ అనుకుంటా, కొత్తగా స్టార్ట్ చేశారు కావచ్చు. మేము ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము ఈ హోటల్కి వెళ్ళడం. ఎప్పుడు దాదాపు నార్మల్ హోటళ్ళల్లో చేస్తాము, టిఫిన్ అయినా లేకుంటే లంచ్ అయినా కూడా. ఈసారి ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలా బాగుంది హోటల్ వచ్చేసి. బయట అయితే చాలా క్లీన్గా ఉందండి ఇలాగా. తర్వాత మేము లోపల వెళ్ళి చూసేసరికి కూడా చాలా బాగుంది. సరే, లోపల వచ్చేసి మొత్తం ఇలా ఉంది హోటల్. మేము ఎక్కడికి వెళ్ళినా దాదాపు పూరి లేకుంటే ఇడ్లీ కానీ తింటాము. పిల్లలు వచ్చేసి మళ్ళీ పూరి కావాలన్నారు, అందుకే పూరి పెట్టించాము వాళ్ళకు. తర్వాత మేము వచ్చేసి వడ తీసుకున్నాము, ఎలా ఉందో అనేసి. చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి పూరీలు. కాకపోతే పిల్లలు వచ్చేసి పూరి వర్షిత్ తిన్నాడు, లవిత్ వచ్చేసి 1 కూడా కంప్లీట్ చేయలేదు. చాలా పెద్దగా ఉన్నాయి కదా, అందుకే ఎక్కువగా తినలేకపోయాడు. కాకపోతే టిఫిన్ వచ్చేసి నాకు అంత బాగా నచ్చలేదు, బయట చేసే టిఫిన్ అంతా బాగలేదన్నట్టు. నార్మల్గా ఉంది టిఫిన్ మాత్రం. మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత పిల్లలు కొద్దిసేపు ఆడుకున్నారు. మా వారు వచ్చేసి కార్ ఆల్రెడీ తీస్తున్నారు, పిలుస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ బొమ్మలు చూడగానే అస్సలు ఆగలేదు వీళ్ళకు పానం, అందుకే ఇలా ఆడుకోవాలనుకున్నారు. ఇంకా ఎప్పుడైనా టైం ఉంటే పిల్లల్ని ఇలా ఆడిపించాలని ఉంది నాకు కూడా. చూసారా ఇలా ఆడుతున్నారు, ఇవన్నీ ఇలా ఆడుకునే వస్తువులు చూసేసరికి. కాకపోతే లాస్ట్కి వచ్చేసి మళ్ళీ జారుడు బండ జారారన్నట్టు. మా ఇంటి దగ్గర కూడా ఒక చిన్న పార్కు ఉంది, కాకపోతే మేము ఎప్పుడూ వెళ్ళలేదు, ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాము. పిల్లల్ని ఇలా వీక్లీ 1 బయటకు తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఎవరైనా కూడా. మా వారు ఆల్రెడీ లేట్ అవుతుందనేసి పిలుస్తూ ఉన్నారు, ఎందుకంటే చాలా దూరం కదా జర్నీ, అందుగురించి. మళ్ళీ వర్షం పడేటట్టుగా ఉంది, అందుకే త్వరగా వెళ్దామనేసి మేము అనుకున్నామన్నట్టు. మేము వచ్చేసి ఇప్పుడు కరీంనగర్ దగ్గరకు వచ్చామండి. కరీంనగర్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎందుకు ఆగామంటే మా మామయ్య గారు కూడా వస్తున్నారు, అందుగురించి నేను మామయ్య కోసం వెయిట్ చేస్తున్నాము.
మామయ్య కూడా మాతోని బిజిగిరిగుట్టకు వస్తామన్నారు, అందుకే మా ఊరు నుంచి వస్తున్నారు. బస్ స్టాప్కి వెళ్ళి మేము మా మామయ్యని తీసుకురావడానికి ఇంకా టైం పడుతుంది, ఇంకా బస్సు రాలేదన్నారు, అందుకే ఒక పక్క కాగాము. తర్వాత మేము వచ్చేసి ఇప్పుడు బిజిగిరిగుట్టకు బయలుదేరాము. ఇక్కడ మేము రూట్ మాకు కొత్తగా కదా, తెలియదు కదా అందరికీ, అందుకే చాలామందిని ఇలా కనుక్కుంటూ వెళ్ళాము బిజిగిరిగుట్ట ఎటు సైడ్ ఉంటుందో తెలుసుకోవడానికి. మా వారు వచ్చేసి ఫోన్లో మ్యాప్ కూడా సెట్ చేశారు, ఫోన్లో రూట్ కూడా, కాకపోతే కరెక్ట్గా రావట్లేదు అనేసి మేము అందరినీ కనుక్కుంటూ వెళ్ళాము కొద్దిసేపు దూరం. ఇటు సైడ్ వచ్చేసి చాలా తాటి చెట్లు ఉన్నాయి చూడండి. వెదర్ అయితే చాలా బాగుంది, చాలా కూల్గా ఉంది, అసలు చాలా బాగా అనిపించింది. బయటికి వెళ్ళి ఆడుకుంటే బాగుండు అనేసి అనిపించింది నాకు, అంత కూల్గా ఉంది అన్నట్టు. మా ఊరి సైడ్ వచ్చేసి దాదాపు ఇలానే ఉంటుంది, తాటి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి, పంట పొలాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇటు సైడ్ వచ్చేసి చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది బయట వెదర్ వచ్చేసి. మేము దాదాపు దగ్గర దాకా వచ్చేసాము, బిజిగిరిగుట్ట దగ్గర దాకా వచ్చేసామండి. ఈ బిజిగిరిగుట్ట అనేది తుర్కదేవుడు, అంటే మాకు వెనుకటి కాలం నుంచి తుర్కదేవుడు నమ్మకం ఉందండి, అందుగురించి వెళ్తాము. చూసారా ఇది వచ్చేసి బిజిగిరిగుట్ట అండి. మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడికి ఎంటర్ కాగానే నాకు ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే చాలామంది వచ్చారు, మా ఊర్లో జాతర అనేది ఎలా సాగుతుందో అలా అనిపించింది అన్నట్టు నాకు ఇక్కడ చూడగానే. అసలు చూడండి చాలామంది వచ్చారు. మేము ఫ్రైడే రోజు వెళ్ళాము ఇక్కడికి, మళ్ళీ ఫ్రైడే రోజు అయితే ఇంకా బాగా మంది వస్తారంట, అంటే మా పెద్దమ్మ వాళ్ళు చెప్పారు. చూసారా బిజిగిరిగుట్ట వచ్చేసి మొత్తం బయట ఇలా ఉందండి, చాలా రకాల బండ్లు, అలాగే మనకు పిల్లలకు తినే వస్తువులు, ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి. నేను ఎలా ఉంటుందో అనుకొని వెళ్ళాను, కాకపోతే ఇక్కడ వచ్చేసి అన్ని మసీదులు ఉన్నాయండి. మేము వెళ్ళేసరికి దాదాపు వంట మొత్తం కంప్లీట్ చేశారు మా పెద్దమ్మ వాళ్ళు. తర్వాత మేము ఇలా వంట చేసిన తర్వాత ఫస్ట్ ఒక గిన్నెలో దేవునికి అన్నం కూర తీసుకెళ్తారట, మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి. అలా వెళ్ళేటప్పుడు వచ్చేసి లేడీస్ వచ్చేసి బొట్టు తీసేసి పైన బూర్కలాగా చున్నీ వేసుకొని లేకుంటే కొంగు వేసుకొని వెళ్తారు, మగవాళ్ళు అయితే కర్చిప్ కట్టుకొని వెళ్తారట. ఇలా మనం తుర్కదేవునికి సమర్పించేటప్పుడు ఇలా వెళ్ళాలని ఒక ఆచారం ఉంది అక్కడ, అందరూ కూడా అలానే వెళ్తున్నారు చూడండి. మొత్తం లేడీస్ అందరు కూడా ఇలా ఏది ఉంటే అది వేసుకున్నారు, కొంగు లేకుంటే చున్నీ. మా పిల్లలకు కూడా నేను కర్చిప్స్ కట్టాను, కాకపోతే వాళ్ళు తీసేశారు ఇష్టం లేక. చూసారా చాలా సందడిగా ఉంది కదా, చాలామంది వచ్చారు. ఇక్కడ ఓన్లీ ముస్లింలనే కాకుండా తెలుగు వాళ్ళైతే చాలామంది ఉన్నారండి, ఎందుకంటే ఊరి సైడ్ వచ్చేసి తుర్కదేవుడు అంటే చాలామందికి నమ్మకం ఉంటుంది. మేము దాదాపు తుర్కదేవుడు అనే అంటాము ముస్లిం వాళ్ళ దేవుణ్ణి, మాకు చిన్నప్పటి నుంచి ఎక్కువగా అదే మాట్లాడడం అలవాటు, ఏమీ అనుకోదు ఎవరు కూడా. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా మైత్ర వచ్చేసి 5 కత్తెర్లు అంటే 5 అక్కల్లా కట్ చేసి ఇస్తారండి ఇలా వెంట్రుకలు, ఇవి దేవునికి సమర్పించాలట. మా మైత్రికి వచ్చేసి ఎక్కడ దేవునికి వెళ్తే అక్కడ 5 కత్తెర్లు ఇచ్చేశారు మా ఆడపడిచి వాళ్ళు, అంటే అన్ని దేవుళ్లకు మొక్కారట పుట్టక ముందు, అందుకే ఇలా చేశారండి, అన్ని దేవుళ్ళకి ఇచ్చేశారు. ఇలా కత్తిరించేటప్పుడు కంపల్సరీ చేతు పట్టుకోవాలట, అంటే ఒడి పట్టుకున్నట్టు ఇలా పట్టుకొని మనం దేవునికి సమర్పించాలట, అందుకే మా ఆడపడుచు చేతి పట్టుకుంది ఇలాగా. మా పిల్లలు వచ్చేసి అస్సలు ఆగలేదు, మొత్తం బాగా తిరిగారు, పెద్ద జాతరలాగా ఉంది కదా అందుగురించి. ఇలా కత్తిరించేటప్పుడు మా మైత్రి వచ్చేసి చాలా ఏడ్చింది, మా కోడలు ఏంటో ఏమో చేస్తున్నారని భయం కొద్దీ బాగా ఏడ్చిందండి. ఇలా కత్తిరించిన తర్వాత చుట్టాలందరూ దాదాపు ఆయన వాళ్ళందరూ డబ్బులు పెడతారు, మాకు ఎంట్రుకలు ఇచ్చిన తర్వాత ఇలా చేస్తారన్నట్టు, ఎంతమంది చుట్టాలు వస్తే అంతమంది ఇలా చేస్తారు, డబ్బులు పెడతారు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇస్తారండి. ఇది ఒక చిన్న పండుగలాగా మాకు. చూసారా మా మైత్రి చాలా భయపడిపోయింది అసలు ఏం చేస్తున్నారో అని. లవితు అలా ఏడ్చేసరికి బయటకు వెళ్ళిపోయాడు మైత్రి అలా ఏడ్చేసరికి. ఈ ఎత్తుకున్న వారు వచ్చేసి మా అన్నయ్య, అలాగే మా వారు కూడా ఉన్నారు చూడండి, అందరూ కూడా మొగోళ్ళు ఇలా కర్చీఫ్ కట్టుకున్నారు. ఈమె వచ్చేసి మా ఆడపడిచి వాళ్ళ అత్తయ్య, మా మైత్రిని ఎత్తుకున్నామే, పెద్దమ్మ అవుతుంది మాకు. ఇక్కడ చాలామంది ఉన్నారు బయట జనం వచ్చేసి, అలాగే పైన వచ్చేసి మనకు చిన్న చిన్నగా ఇలా డెకరేషన్ చేశారు చూడండి.
మనకు స్కూల్ డేస్లలో చేసుకునేవారు కదా, ఇలా చేసేవారు మేము చదువుకున్నప్పుడు అలా చేశారు. తర్వాత వచ్చేసి మేము ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడతారట, అందుకే కొబ్బరికాయలు కూడా కొట్టామండి. నేను ఇక్కడ కొబ్బరికాయలు కొడతారని నాకు అస్సలు తెలియదు, అంటే అక్కడికి వెళ్ళేదాకా చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే ఈ బిజిగిరి గుట్ట. మాకు కూడా చాలా మొక్కులు ఉన్నాయి దేవుని దగ్గరికి వెళ్ళేటి. మా మమ్మీ కూడా పెద్ద గుట్టకు వస్తానని మొక్కిందండి, అందుకే మేము నా మనసు బాగాలేదు అనేసి నేను బిజిగిరి గుట్టకు వెళ్ళాను. ఇలాగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు అక్కడికి వెళ్ళి రాగానే. చూసారా చాలామంది కొబ్బరికాయలు కొడుతున్నారు, అందుకే బాగా పదనైంది. ఈ సమాధి లాగా ఉంది కదా, మనకు లోపల వచ్చేసి సమాధులు ఉంటాయండి. ఈ మసీదు చుట్టూ కూడా చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నారు. ఫస్ట్ దేవుని దగ్గరికి రాగానే ఇలా ప్రదక్షిణలు చేస్తారట. వీరు వచ్చేసి మా మామయ్య వారండి, మా అత్తమ్మ రాలేదు, మామయ్య ఒక్కడే వచ్చాడు. చూసారా చాలామంది జనం ఉన్నారు కదా, అసలు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ చాలామంది ఇలా 2-3 డేస్ నుంచి ముందే వచ్చి ఉంటారట. కొందరు వచ్చేసి ఇక్కడనే ఉంటారట, పడుకుంటారట. మేము చుట్టూ ప్రదక్షిణలు చేసాము. ఫస్ట్ ఈ మసీద్ చుట్టూ చాలామంది తిరుగుతున్నారు, అంటే ఇలా తిరగాలని చెప్పారు. అందుకే మా పిల్లలు వచ్చేసి ఎప్పుడు బొమ్మలు కొనుక్కుందామా అని చూస్తూ ఉన్నారు అన్నట్టు బయటికి. అక్కడ బొమ్మలు కనిపించేసరికి, అంటే బిజిగిరి గుట్ట గురించి నాకు తెలిసిన విషయం మాత్రమే చెప్తున్నానండి, వేరే ఇంకా ఏమీ కాదు. అక్కడ చాలామంది మాట్లాడారు ఇలా ఉంటుంది ఇలా చేస్తారని, అందుకే చూపిస్తున్నాను జస్ట్ బిజిగిరి గుట్ట అనేది ఎలా ఉంటుందో. చుట్టూ వచ్చేసి ఇలా ఉంటుందండి. మేము అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఇలా బొట్టు తీసేసి మొత్తం బుర్కలాగా వేసుకున్నాము. అక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చేదాకా ఇలానే ఉండాలట. అలాగే ఇక్కడ ఊది బస్తులు వేస్తారు కదా, అవి మనకు ఊదు అనేది చాలామంది ఇలా పేపర్లో కానీ కవర్లో కానీ చుట్టుకున్నారు, ఎందుకంటే భయపడకుండా ఉంటారనేసి. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు భయపడకుండా ఉంటారనేసి ఈ ఊదునంతా కూడా చాలామంది కవర్లలో తీసుకున్నారు. ఇది వచ్చేసి లోపల మసీదు అండి. లోపలికి వచ్చేసి ఆడవాళ్ళను పంపించట్లేదు, ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వెళ్తారట ఇక్కడికి. ఇక్కడ చెట్లకు వచ్చేసి చాలా పీరీలు ఉన్నాయి. మాకు వెనుకటి కాలం నుంచే పీరీల దేవుడు ఉంది. మా అత్తమ్మ వాళ్ళకు, అమ్మ వాళ్ళు కూడా నమ్ముతారు పీరీల దేవుణ్ణి. మా ఊర్లో మేము మట్కీలు కూడా తీస్తామండి పీరీల దేవుని. తర్వాత మేము ఇంకా వేరే మసీదు దగ్గర కూడా వెళ్ళాము. ఈ మసీదు లోపల వచ్చేసి చాలామంది సమాధులు ఉన్నాయండి. వాళ్ళు ప్రాణంతో అంటే సజీవంగా సమాధి అయ్యారట, అందుకే చాలా మహిమగల దేవుడు బిజిగిరి గుట్ట అని అంటారు. చాలామంది చెప్పారన్నట్టు ఇక్కడ వచ్చేసి చాలామంది సమాధి అయ్యారు వెనుకటి కాలంలో అని చెప్పారు. చూసారా మీకు ఎక్కడ చూసినా దాదాపు సమాధులే కనిపిస్తున్నాయి కదా. మొత్తం బిజిగిరి గుట్ట మొత్తం ఇలానే ఉందండి, నాకు ఎక్కడ చూసినా సమాధులు కనిపించాయి. అలాగే నేను బొట్టు లేకుండా ఎలా ఉన్నానా అని మా ఆడపడుచును వీడియో తీయమంటే ఇలా తీసింది చూడండి. పైన ఒకటి బొట్టు పెడతారు, మళ్ళీ మనకు 2 కళ్ళు ఉంటాయి కదా, ఆ సైడ్లకు ఇలా బొట్టు పెడతారు అక్కడ వెరైటీగా. చూసారా సైడ్లకు బొట్టు అనేది కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది అక్కడ. నాకు అసలు వెళ్ళగానే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇలా ఉంటుందా అనేసి. తర్వాత వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ తోటి ఆరాలు, అలాగే వాళ్ళ మరిది. వాళ్ళకిద్దరు బాబులండి. వీళ్ళిద్దరూ మొత్తం బొమ్మలన్నీ కొనుక్కొని వచ్చేసారు జాతరలోకి వెళ్ళి. లోపలికి వెళ్ళి చాలా బాగుంటారు మా అన్నయ్య వాళ్ళు కూడా, చిన్న అన్నయ్య వాళ్ళు, అలాగే మా చిన్నవారినే మా మైత్రి వీళ్ళంతా. మేము తిన్న తర్వాత ఫుడ్ అనేది అరగడానికి పైకి వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి చాలామంది మేకల్ని కోసుకుంటారు. మేకలు ఎవరి ఫ్యామిలీ వాళ్ళే తీసుకొచ్చుకుంటారు, అదంతా కూడా దాదాపు ఇక్కడే కంప్లీట్ చేస్తారు. మిగిలింది వచ్చేసి ఇంటికి ఎక్కువగా తీసుకెళ్లారట, అంటే మొక్కుకున్న తీరు తీసుకెళ్తారని చెప్పారు. మా పెద్దమ్మ వాళ్ళు ఒక మేకను కోసి దాన్ని మొత్తం వండారు ఇక్కడనే. చాలామంది చుట్టాలు కూడా వచ్చారండి. తర్వాత మేము వచ్చేసి ఇలా తిన్న తర్వాత పైకి గుట్టపైకి చూద్దామనేసి వెళ్ళాము. ఇలా గుట్టపైకి వెళ్ళేటప్పుడు నాకైతే చాలా అలసటగా అనిపించింది, ఎందుకంటే పైకి ఎక్కిన కొద్దీ మనం తిరుపతి కొండలు ఎక్కితే ఎలా ఫీలింగ్ ఉంటుందో అలా వచ్చింది అన్నట్టు నాకు ఫీలింగ్ అనేది. అంత పైకి ఉన్నాయన్నట్టు ఈ కొండలు వచ్చేసి. చూసారా మేము కాకుండా ఇంకా చాలామంది పైకి వెళ్ళి చూసారు. మేము కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా పైకి ఎక్కాము.
కొద్దిసేపు అలసిపోయి మళ్ళీ కూర్చుని పోయాము మా వారు నేను. అలాగే వర్షితులు అవి వచ్చేసి కింద ఆడుతున్నారు, మా వాళ్ళందరూ కూడా కింద ఉన్నారు. మా చుట్టాలు ఎవరిని చూపించలేదు, ఏమీ అనుకోవద్దు ఎవరు కూడా, ఎందుకంటే ఎవరు కూడా ఎక్కువ శాతం వీడియోలో కనిపించడానికి ఇష్టపడలేదు, అందుగురించి చూపించలేదండి. తర్వాత లవిత్ వచ్చేసి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసాడు మా దగ్గరికి. చూసారా చాలామంది ఇలా గుట్టలు ఎక్కుతున్నారు. మేము పైకి వెళ్ళి చూసాను, ఇక్కడ వచ్చేసి మొత్తం మస్తు చెట్లు ఉన్నాయండి, బాగా చెట్లు ఉన్నాయి చూడండి. అసలు ఈ చెట్లలో మనుషులు అస్సలు కనిపించరు, ఇలా ఉన్నాయి చెట్లు ఇక్కడ. చాలా బాగుంది, వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు మాకు డే అంతా కూడా అక్కడనే గడిచిపోయింది, ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పుడు అస్సలు రాబుద్ది కాలేదు, అలా అనిపించింది అన్నట్టు. ఇలా మనకు క్లైమేట్ అనేది బాగుంటే మస్తు అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా. చూసారా కింద వచ్చేసి మొత్తం ఇది బిజిగిరి గుట్ట అండి, చాలామంది వచ్చారు. ఎక్కడి వాళ్ళు అక్కడనే దాదాపు ఒక చెట్టు చూసుకొని సెటిల్ అయిపోయారు. అక్కడనే మేకను కోయడం, వండడం, తినడం, మళ్ళీ అన్నీ సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవడం చీకటి అయిన తర్వాత అలా చేశారండి ఇక్కడ. అసలు చూడగానే పెద్దగా అనిపించింది నాకు, అసలు వెరైటీ ఫీలింగ్ అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పుడూ ఇలాంటి ప్లేస్లు అనేది చూడలేదు, అందుగురించి నాకు అలా అనిపించిందండి. మీకు కూడా నచ్చితే నాకు వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చుట్టూ కొండలు గుట్టలు అనేవి ఇలా ఉంటాయి, మా సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి అప్పుడు చూసేటప్పుడు. అలాగే మేము పైన కొద్దిసేపు ఉన్న తర్వాత ఇప్పుడు దాదాపు చీకటి అయిపోతుంది, అందుకే కిందికి వెళ్ళిపోయాము. ఇప్పుడు వచ్చేసి మేము మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్తున్నామండి. ఇలా తిరిగి వెళ్ళేటప్పుడు పిల్లలకు కొన్ని బొమ్మలు తీసుకొని వెళ్ళాము ఇక్కడ ఆడుకోవడానికి. మేము బిజిగిరి గుట్టకి పైకి ఎక్కి చూసినప్పుడు కొంతమంది వచ్చేసి ఇలా ఆకులు తెంపుతున్నారు. ఇది ఏమి ఆకు అని మేము అడిగామన్నట్టు. వాళ్ళు అడగగానే ఇది వచ్చేసి బర్రెంకాకు అని చెప్పారు. దీన్ని వచ్చేసి మనం ఇలా పచ్చి ఆకుల్ని ఎండబెట్టి తర్వాత కాల్చి బూడిద చేసుకొని పండ్లు రోజు తోముకోవాలట. అలా తోముకుంటే పండ్లకు వచ్చేసి చాలా గట్టిగా ఉంటాయండ టీత్ వచ్చేసి, మరియు బలం కూడా అన్నట. 2-3 టానికులు తాగినంత బలం అని చెప్పారు. ఇది చాలా బలం, మరియు డైలీ తోముకుంటే మన పండ్లు అనేవి చాలా గట్టిగా ఉంటాయని చెప్పారు మాకు వాళ్ళు మేము అడగగానే. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు వీడియో చూసారు కదా, మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.